హలో ఆల్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈరోజు అన్నీ కూడా నేను ప్యూర్ ఫాలింగ్ ఆర్గన్జా శారీస్ తీసుకొచ్చేసానండి. మనం ఎప్పుడు ఆర్గన్జా అంటే స్టిఫ్ అట్లా చూస్తూ ఉంటాం కదా, అలాగే ఈ ప్రింట్స్ వచ్చేసి మనం ఎక్కువ జార్జెట్స్ కానీ షిఫాన్స్ క్రేప్స్ మీద చూసుంటాము, బట్ ఇట్లా కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ ఆర్గన్జా ఫాలింగ్ ఆర్గన్జా శారీస్ మీద ప్రింట్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి అండ్ ఇవి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండ్ లైట్ వెయిట్, భలే సాఫ్ట్ ఉన్నాయండి సారీస్ అన్నీ కూడా. ఇవి మనకి ప్రైజింగ్ వచ్చేసి 1299 ప్లస్ షిప్పింగ్ పడతాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. చూడటానికి ఏంటంటే లైక్ మనకి జార్జెట్ క్రేపు అనుకుంటూ ఉంటాం, బట్ ఇవి వచ్చేసి మనకి ప్యూర్ ఫాలింగ్ ఆర్గన్జా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఒక్కొక్క శారీ అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి టొమాటో రెడ్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంది. అసలు ఎంత డిఫరెంట్గా ఉందో వన్స్ మీరు రీచ్ అయ్యాక క్వాలిటీ చూసి మీరే చెప్తారు ఫాలింగ్ ఆర్గన్జా చాలా బాగుందని. డిఫరెంట్గా అనిపిస్తున్నాయి, కొత్తగా కూడా ఉన్నాయి అన్నమాట. ప్రింట్స్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ శారీ లుక్ అండ్ దీని మీద వచ్చేసిన ప్రింట్స్ కూడా కొంచెం ఏంటంటే పర్పుల్ అండ్ వైట్ షేడ్ గ్రీన్ కలర్ వచ్చేలాగా ఇచ్చారు. బట్ ఎంత సాఫ్ట్ ఉందోనండి, అసలు ఎంత కంఫర్ట్ ఉందో డైలీ వేర్ ఆఫీసెస్కి కానీ ఏంటంటే కొంచెం మనకి క్యాజువల్గా సమ్మర్లో కూడా కట్టుకునేటట్టు ఉన్నాయి, జర్నీస్కి బాగుంటాయి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ శారీ లుక్ అండ్ దీనికి మనకి ఇచ్చేసిన బోర్డర్ పార్ట్ పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా డిఫరెంట్గా డార్క్ బ్రౌన్కి గ్రీన్ కలర్ షేడ్ వచ్చేలాగా ఇచ్చారు. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఆర్గన్జా ఇచ్చేస్తూ వైట్ అండ్ బ్రౌన్ కలర్తో బోర్డర్ పాటిచ్చారనమాట. హ్యాండ్స్కి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, బట్ చాలా డిఫరెంట్గా క్లాత్స్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి, స్పెషల్గా ఉన్నాయి శారీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి ఇట్లా ప్రింట్స్ ఇచ్చేసారు, చాలా బాగుంది. స్పెషల్ ఏంటంటే ఫాలింగ్ ఆర్గన్స్ అనేది ఈ ప్రింట్స్ రావటం అండి. ఈ ప్రింట్స్ మనం ఎన్నో క్లాత్స్ మీద చూసాము, బట్ ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా ప్యూర్ ఆర్గన్స్ అనేది చూస్తున్నాం అన్నమాట. చాలా డిఫరెంట్ అనిపిస్తుంది, క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ శారీ లుక్, చిన్న చిన్న సింపుల్ ప్రింట్స్ ఇచ్చేస్తూ బోర్డర్ పార్ట్స్ మనకి ఇట్లా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఇట్లా మనకి బ్లాక్ ప్రింట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్కి మీద కూడా మనకి ఏంటంటే లైట్గా బ్లాక్ ప్రింట్స్ అయితే ఉన్నాయి, కానీ కొంచెం డార్క్ షేడ్ వచ్చేసరికి మనకి ఆ కెమెరాలో మేబీ కనిపిస్తూ ఉండకపోవచ్చు. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన బ్లౌజ్ అండ్ బోర్డర్ పార్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. సమ్మర్కి అయితే కరెక్ట్ సూటబుల్ శారీస్ అండి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లోకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషను డిఫరెంట్ ప్రింటింగ్ ఇచ్చేస్తూ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజు, ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్ కలర్ కాంబినేషన్ అయితే భలే బ్రైట్ లుక్ ఉందండి. మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్కి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కూడా భలే క్లాస్గా అనిపిస్తుంది, ఫాలింగ్ ఉందన్నమాట, ప్యూర్ ఫాలింగ్ ఆర్గన్జా. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి యథావిధిగా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, ప్లెయిన్ బ్లౌజ్కి చక్కగా టూ కలర్స్ వచ్చేలాగా బోర్డర్ పార్ట్ ఇచ్చేసారు, చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి లైట్ గ్రీనిష్ షేడ్కి, లైట్ మెహందీ గ్రీన్ షేడ్కి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్కి ప్రింటింగ్ అంతా కూడా మనకి ఇట్లా నెమలి షేప్ ఇచ్చేసారు, పీకాక్ షేప్తో ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ శారీ మీద వచ్చేసిన ప్రింటింగ్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా ఇచ్చేసారు. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన పళ్ళు పాట్ అయితే భలే చాలా డిఫరెంట్గా ప్రింటింగ్ కూడా బాగుంది. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ప్రింట్స్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్కి లైట్ పర్పుల్ షేడ్తో ఇచ్చేసారు. అంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ ఒక చెట్టు అక్కడక్కడ ఒక ప్లాంట్ ఉన్నట్టుగా ఇచ్చారనమాట, చిన్న చిన్న ప్లాంట్స్. ఇది వచ్చేసి మనకి ఈ శారీకి వచ్చేసిన బ్లౌజు, ఎంత సాఫ్ట్ ఉందోనండి అసలు బ్లౌజ్ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ బ్రైట్ ఉంది అండ్ క్వాలిటీ, ఫస్ట్ మనకి ప్రింట్స్ కూడా మనకి ఇచ్చే క్వాలిటీని బట్టి ఆ క్లాత్ని బట్టి కూడా మనకి ఆ షైనీ లుక్ అయితే తెలుస్తుంది అన్నమాట.
ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. సారీ అంతా కూడా మనకి ఏంటంటే టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ కి లైట్ పర్పుల్ షేడ్ ఇచ్చేస్తూ అదే కలర్ కాంబినేషన్ తో ఎంత సాఫ్ట్ గా ఉందో బ్లౌజ్ కూడా. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన బోర్డర్ పార్ట్, హ్యాండ్స్ కి మనకి ఇట్లా బోర్డర్ పార్ట్ ఇచ్చేసారు. బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ ఆర్గన్జా అంటేనే మనకి ఏంటంటే ఎక్కువ స్టిఫ్ అనుకుంటూ ఉంటాం కదా, బట్ ఇది ప్యూర్ ఫాలింగ్ ఉండేసరికి కలర్ కాంబినేషన్ బాగుంది, రీజనబుల్ రేట్లో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను. ఇది వచ్చేసి మనకి ప్రింటింగ్ అంతా కూడా డిఫరెంట్ బ్లాక్ ప్రింట్స్తో ఇచ్చేసారు. అండ్ భలే బ్రైట్ షేడ్తో చాలా చాలా బాగుంది. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన బోర్డర్ పార్ట్, పళ్ళు వచ్చేసి మనకి భలే ఏంటంటే ప్రింటింగ్ కూడా అంతా కూడా కొంచెం లీఫీ డిజైన్ లాగా ఇచ్చేస్తూ, బ్లౌజ్ వచ్చేసి మనకి టూ కలర్ షేడ్స్ వచ్చేలాగా ఇచ్చారు. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఆర్గంజాలోనే టొమాటో రెడ్ అండ్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ షేడ్. ఇందాక మనం ఒక శారీ చూసాము, దానికి ఉల్టా కలర్ అనమాట. దీని మీద వచ్చేసిన డిజైన్ కూడా డిఫరెంట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు. ప్రతి దానికి కూడా ప్రింటింగ్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బ్లౌజెస్కి కూడా మనకి ఆర్గంజా, ప్యూర్ ఫాలింగ్ ఆర్గంజా కదా, భలే సాఫ్ట్ లుక్తో ఉన్నాయన్నమాట శారీస్. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్, బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈరోజు చూసిన ఆర్గంజా శారీస్ అన్నీ కూడా కలర్స్ బ్రైట్ షేడ్, అలాగే డార్క్ షేడ్ ఉన్నాయి, లైట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి లైట్ శనగపిండి రంగు కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో ఇచ్చేసారు. దీని మీద వచ్చేసిన ప్రింటింగ్ వచ్చేసి లీఫీ డిజైన్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ క్లాత్ ఆర్గంజా అయ్యేసరికి ఎంత షైనీ లుక్ అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అండి ప్రింటింగ్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ శారీస్కి. ఇది వచ్చేసి మనకి శారీ లుక్. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్, బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చేసారు. బాగుంది శారీ అయితే, భలే క్లాస్గా అనిపిస్తుంది. ఫాలింగ్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అండ్ ప్యాటర్న్ కూడా బాగుంది. ఆరెంజ్ అండ్ లెమన్ ఎల్లో షేడ్కి అసలు ఎంత బాగుందోనండి శారీ. ఈ శారీ కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ కూడా అంతే డిఫరెంట్గా ఉంది. ఈ ఒక్క శారీయే కొంచెం లైట్ ఆర్గంజాలోనే కొంచెం స్టిఫ్ అంటూ చూస్తూ ఉంటాం కదా, కొంచెం అట్లా అనిపిస్తుంది అన్నమాట. మిగతా అన్నీ ప్యూర్ ఫాలింగ్ ఉంది, ఇది ఒక్కటే కొంచెం లైట్ స్టిఫ్ ఉంది అన్నమాట. ఇలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఇన్ కేస్ కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్కి అక్కడక్కడ మనకి ఏంటంటే బ్లాక్ ప్రింట్స్ సింపుల్గా పింక్ కలర్తో ఇచ్చేసారు. మనకి బోర్డర్ పార్ట్ కూడా నీ లెంత్ నుంచి కూడా ఒక టూ షేడ్స్లో ఇచ్చారన్నమాట. బాగుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్, బ్లౌజ్ వచ్చేసి మనకి అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ లెమన్ ఎల్లో షేడ్, బ్రైట్ ఎల్లో షేడ్కి ఆరెంజ్ షేడ్తో ఇచ్చేసారన్నమాట. ఇట్లా కలర్ కాంబినేషన్. అండ్ ఈ శారీ అయితే కొంచెం స్పెషల్గా బాగుంది, సేమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట, 1299 షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను. బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది. ఈ శారీ మీద వచ్చేసిన ప్రింటింగ్ కూడా మ్యాంగో షేప్ తీసుకొచ్చేస్తూ శారీ అంతా కూడా మనకి మ్యాంగో షేప్ ఇచ్చారనమాట. బాగుంది. ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ అండ్ శారీ లుక్ కూడా చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్, బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో పింక్ కలర్ మనకి బోర్డర్ పార్ట్ వచ్చేలాగే ఇచ్చారనమాట. బాగుంది కలర్ కాంబినేషన్ నుండి ప్రింటింగ్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్కి లైట్ పర్పుల్ షేడే. మనం ఆల్రెడీ ఈ కాంబినేషన్లో చూసాము, బట్ ప్రింటింగ్ అనేది మనకి డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ. మనం ఎప్పుడు ఇలాంటి ప్రింట్స్ లైక్ మనం జార్జెట్స్ క్రేప్స్ లేదంటే షిఫాన్స్ చూసుంటాము, ఇట్లా ఆర్గంజాస్ వచ్చేసి మనకి డిఫరెంట్గా కొత్తగా తీసుకొచ్చాము, బట్ లుక్ కానీ మనకి కంఫర్ట్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా యాడ్ చేశారు. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లైట్ చాక్లెట్ బ్రౌన్కి అక్కడక్కడ బ్రైట్ బ్రౌన్ అండ్ మెజెంటా పింక్ కాంబినేషన్ ఏమో సింపుల్గా బోర్డర్ పార్ట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్రైట్ డార్క్ బ్రౌన్ షేడ్తోనేమో బోర్డర్ పార్ట్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ బాగుంది,
శారీ కూడా భలే క్లాస్ గా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం లైట్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి. ఈవెన్ మనకి ఈ శారీస్ కొన్న ప్రింట్స్ అన్ని కూడా కొత్తగా అనిపిస్తున్నాయి, బాగుంది. దట్టు ఏంటంటే షైనీ లుక్ ఉంది, కంఫర్ట్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్. ఈ శారీకి వచ్చేసిన పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇచ్చేసారు. నెక్స్ట్ శారీ చూద్దాం. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి డార్క్ మెజెంటా పింక్ ఏమో బోర్డర్ పార్ట్ ఇచ్చారండి. శారీ అంతా కూడా మనకి బ్రౌన్ షేడ్తో, అంతా కూడా ఒక ముగ్గు డిజైన్తో తీసుకొచ్చేసారనమాట. అక్కడక్కడ ఫ్లవర్ డిజైనే కనిపిస్తుంది. శారీ అయితే ప్రింటింగ్ కానీ డిజైన్ కానీ కొత్తగా అనిపిస్తుంది, డిఫరెంట్గా ఉంది. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లైట్ షేడ్ అండ్ బ్రైట్ డార్క్ మెజెంటా పింక్ బోర్డర్ పార్ట్ ఇచ్చేసరికి చాలా చాలా బాగుంది. ఫాలింగ్ ఆర్గన్జాలో కొత్తగా ప్రింటింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషను పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చేసారు. అండ్ లాస్ట్ శారీ ఏదైతే నేను కట్టుకుని ఉన్నానో, నేను కట్టుకుంది వచ్చేసి మనకి శారీ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ షేడ్ మీద భలే టూ షైనీ వచ్చేసినాయి. టూ కలర్ షేడ్స్ వస్తున్నాయి గ్రీన్లోనే. మస్టర్డ్ ఎల్లోతో శారీ అంతా కూడా ఇట్లా మ్యాంగో బూటీస్తో ఇచ్చేసారనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్తో ఇచ్చారు. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇట్లా ఇచ్చేసారనమాట. టూ గ్రీన్లోని టూ షేడ్స్ ఉన్నాయి, పేస్టల్ గ్రీన్ ఉంది, డార్క్ గ్రీన్ ఉంది. బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఈరోజు అయితే క్వాలిటీ ఆర్గన్జా, ఫాలింగ్ ఆర్గన్జా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ప్రైజింగ్ వచ్చేసి మనకి రీజనబుల్, 1299 ప్లస్ షిప్పింగ్ పడతాయి. ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఇవి షాంపూ వాష్ చేసుకుంటేనే బెటర్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.